Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Mara Vyuhatmaka Tapidam, E plan beds Kotadam Kayam. Telugudesam party Vyuham, reverse Kotadam Kayaman at Lugane Mundi. MLA Kotalo Bertichalsina Yedustanalaku, Yenela Irvinmido Tedina, Inka Jaragabotondi. దీనికి సంబంధించి 13వ తేదీ నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ. వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఏడుగురికి బీ ఫారాలు అందించడం, వాళ్ళ నామినేషన్లు వేసేయడం అంతా అయిపోయింది. అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే అనుకుంటున్న సమయంలో టీడీపీ నుండి పోటీ ఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ ప్రచారంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే టీడీపీకి గెలుపు అవకాశాలు 1% కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకనే పోటీకి దిగుతోంది. ఏకగ్రీవాలుగా 7 స్థానాలను వదిలేయడం ఇష్టం లేదు కాబట్టి టీడీపీ పోటీకి దిగుతోందని అనిపిస్తోంది. ఎమ్మెల్యేల బలం ఆధారంగానే ఎమ్మెల్సీల ఎన్నిక ఆధారపడి ఉంటుంది. సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే వైసీపీకి 7 ఎమ్మెల్సీలు దక్కడం ఖాయం. ఇదే సమయంలో టీడీపీకి ఏమాత్రం అవకాశం లేదు. ఒక ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలి. ఈ సంఖ్య వైసీపీకి సరిగ్గా సరిపోతుంది. టీడీపీ తరఫున గెలిచి తర్వాత 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైన కారణంగా పార్టీ ప్రస్తుత బలం 19 మాత్రమే. వైసీపీలోని 2 రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లు వేస్తారని అనుకున్నా ఇంకా 1 ఎమ్మెల్యే ఓటు తక్కువగానే ఉంటుంది. ఇక్కడ టీడీపీ మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యేలు తమ ఓట్లను ఎవరికైనా వేసుకోవచ్చు. గెలుపు కోసం కాకుండా కేవలం విప్ జారీ అనర్హత వేటు అనే అంశంపైనే టీడీపీ పోటీలోకి దిగుతున్నట్లుంది. విప్ జారీ చేసే అవకాశం వెళ్ళినప్పుడు ఇక అనర్హత వేటు ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఒకప్పుడు రాజ్యసభ ఎన్నికలో వర్ల రామయ్యను పోటీ పెట్టి భంగపడినట్లే ఇప్పుడు కూడా భంగపాటు తప్పదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాస్త విజ్ఞతతో ఆలోచించాలి. ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పుడు పోటీలోకి దిగడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని గ్రహించాలి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూడాలి.